ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ గురించి. ఈ జంట గురించి మనందరికీ తెలిసిందే, ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకొని కొన్నాళ్ళు సహజీవనం కూడా చేసి ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి విడాకులు తీసుకున్నారు. సో మొదట్లో రేణు దేశాయ్ కొంతగా పాజిటివ్ అంటే నెగిటివ్గా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి, ఆ తర్వాత మాత్రం ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతుండడం అందరికీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్కి ఇద్దరు పిల్లలుండగా వారిద్దర ఇంటి పేర్లు మారడం చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటనేది చూద్దాం. ముందు ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మనసులో చిగురిస్తుందో చెప్పడం చాలా కష్టం. ఇక ప్రేమకు కులం కానీ ఆస్తి అంతస్తులు కానీ వర్గ భేదాలు కానీ ఏవి గుర్తుకురావు. ఉన్నదల్లా స్వచ్ఛమైన మనసు మాత్రమే. అలా మొదటి భార్య ఉందని తెలిసినప్పటికీ అతనికి రెండో వివాహం ఏందని తెలిసి కూడా కొంతమంది స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అదే దారిలోనే ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్కు తను రెండో భార్య అని తెలిసినప్పటికీ రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ను వివాహం ఆడింది. పూణేకు చెందిన రేణు దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో తొలిసారిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలో మరోసారి పవన్ పక్కన నటించింది. అప్పటికే పవన్కు పెళ్ళయి భార్యకు దూరంగా ఉండడంతో పవన్ రేణు దేశాయ్ కలిసి సహజీవనం చేశారు. ఇక 2018లో పవన్ రేణును వివాహం చేసుకున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే వీరి కొడుకు అకీరా సమక్షంలోనే వీరి పెళ్లి జరగడం విశేషం. ఇక ఈ దంపతులకు అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో బద్రి సినిమా ముందు వరకు రేణు దేశాయ్ ఎవరో సినిమా లోకానికి తెలియదు. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని ముద్ర వేసుకున్నాడు. అలా పవన్ కళ్యాణ్ జీవితంలోకి రెండో భార్యగా ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ను ప్రేమించింది. ఇక ఆ కారణం చేతనే తనకు ఆల్రెడీ పెళ్ళి అయిన విషయం తెలిసి ఆమె పవన్ కళ్యాణ్తో సహజీవనం చేసి మరీ పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. పవన్ తీన్మార్ సినిమాలో నటించిన రష్యాకు చెందిన అన్నా లెదినవతో వివాహం చేసుకోవడంతో రేణు దేశాయ్తో పవన్ బంధం ముగిసింది. ఇక విడాకుల తర్వాత పవన్ గురించి కాస్త నెగిటివ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్ ఇప్పుడు మాత్రం ఆయనకు పాజిటివ్గా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరోవైపు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్కి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య రేణు దేశాయ్ పవన్ గురించి ఫేస్బుక్లో చేసిన కొన్ని కామెంట్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి అని, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదైనా చేయాలని నిరంతరం తపించే వ్యక్తి అని, తమ మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం వాటి వల్ల తాము విడిపోవడం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో గౌరవం అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. ఇక రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్కే తన మద్దతు అంటూ కూడా ఓపెన్గా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు పొలిటికల్గా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటానని ఆమె చెప్పింది. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని పక్కన పెట్టి రాజకీయ బాట పట్టారని రేణు దేశాయ్ చెప్పడం గమనార్హం. ప్రతిసారి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా ఒక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండి అని రేణు దేశాయ్ పేర్కొంది. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయన మనీ మైండ్ కాదని చెప్పింది రేణు దేశాయ్. సమాజం పేదవాళ్ళ సంక్షేమం కోసమే ఆయన పనిచేస్తారని రేణు తెలిపింది. దయచేసి మూడు పెళ్లిళ్లపై రచాపండి, పవన్ పిల్లలు కూడా ఈ ఇష్యూలకి లాగొద్దు అని ఆమె పేర్కొంది. పవన్ గురించి పాజిటివ్గా మాట్లాడిన తర్వాత పవన్ హేటర్స్ అంతా ఒక్కసారిగా ఆమెపై ఫైర్ అయ్యారు. ఒక నిర్చనైతే ఏకంగా అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను తన్ని తరిమేశాడు అంటూ కామెంట్ చేశాడు. దానికి రేణు దేశాయ్ కూడా ఘాటుగా రియాక్ట్ అయింది. నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి లభించిందా, లేదంటే ఇంకా చెప్పండి, నీ మాజీ భర్తను ఫాలో అయ్యేవారు లేదా ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళ దగ్గర నుంచి తిట్లు వినడం మాత్రమే నా జీవితానికి అర్థం, కానివ్వండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. నెటిజన్ చేసిన కామెంట్ను, దానికి ఆమె ఇచ్చిన రిప్లైను రేణు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతోపాటు తన మనసులోని మాటలు కూడా బయటపెట్టింది. నేను విడాకుల గురించి నా మాజీ భర్త చేతిలో ఎలా మోసపోయాను అన్న విషయం గురించి మాట్లాడినప్పుడు తన ఫ్యాన్స్ నన్ను వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు ఒక పౌరురాలిగా ఆయనకు సపోర్ట్గా నిజం మాట్లాడితే ఆయన హేటర్స్ నన్ను వేధిస్తున్నారు. ఒకప్పుడు విడాకుల గురించి మాట్లాడడానికి డబ్బు తీసుకున్నానని హేటర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు కూడా డబ్బు తీసుకునే మాట్లాడుతున్నానని ఆయన అభిమానులు అంటున్నారు. నేను రెండు సందర్భాల్లో నిజం తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. ప్రేమలు పడినందుకు, నిజాలు మాట్లాడినందుకు ఇదంతా అనుభవించక తప్పదేమో. ఒకవేళ ఇదే నా తలరాతేమో. ఇక వేధింపులు మొదలుపెట్టండి అంటూ రేణు దేశాయ్ ఓవైపు పవన్ అభిమానులతో పాటు తనను ద్వేషించే వారికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది. తనను ఎంత వేధించినా తాను ఇంకా పట్టించుకోనంటూ తెగేసి కూడా చెప్పింది రేణు దేశాయ్.
ఇక పవన్ కళ్యాణ్తో విడిపోయాక రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి కూడా బోలెడన్ని వాదనలు షికారు చేశాయి. దీంతో ఆమెపై పవన్ ఫ్యాన్స్ అటాక్ చేశారు. వదిన అంటూనే రెండో పెళ్లిని తప్పుపడుతూ రేణుని తెగ ట్రోల్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆరోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ లీడర్ ఎస్విఎస్ఎన్ వర్మతో పాటు నాగబాబు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన పవన్ కళ్యాణ్ అందులో తన ఆస్తి పాస్తుల గురించి కూడా ప్రస్తావించారు. గత 5 ఏళ్ల తాలూకా ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలను పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు గడిచిన 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఆస్తులు సుమారు 191% పెరిగినట్లు అఫిడవిట్లో వివరాల ప్రకారం తెలుస్తుంది. తన పేరు, కుటుంబ సభ్యుల పేరు మీద 163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తనకు 56 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు తెలియజేశారు. తన భార్య అన్న పేరు మీద ఉన్న 1 కోటి విలువైన ఆస్తుతో పాటు తమకు 46 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. నెల్లూరులో 10వ తరగతి పూర్తి చేస్తున్నట్లు కూడా ఉంది. ఇక 14 కోట్ల విలువైన కార్లు, బైకులు ఉన్నట్లు తెలియజేశారు. తన వద్ద హార్లే డేవిడ్సన్ బైక్, బెంచ్ మే బ్యాచ్ 5.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు, 2.3 కోట్ల విలువైన టయోటా క్రూయిజర్ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తన కుటుంబానికి జవాడ మంగళగిరి జూబీహిల్స్లో 118 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. తనపై 8 క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా తెలిపారు. ఇక ఎన్నికల అభివృద్ధి ప్రకారం పవన్ కళ్యాణ్ గత 5 ఆర్థిక సంవత్సరాలలో సుమారుగా 114 కోట్ల రూపాయలు ఆర్జించారు. 5 ఏళ్లలో పవన్ ఆదాయం 114.76 కోట్లు కాగా ఆదాయ పన్నుగా 47.07 కోట్లు చెల్లించారు. జిఎస్టీకి 26.84 కోట్లు చెల్లించారు. మొత్తంగా 73.92 కోట్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక అప్పుల సంగతికి వస్తే 64.26 కోట్ల అప్పులు ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి 17.56 కోట్లు, వ్యక్తుల నుంచి 46.70 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇక గత 5 ఏళ్లలో 20 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం ఈ విరాళాలు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో తెలియజేశారు. ఇందులో జనసేన పార్టీకి 17.15 కోట్లు విరాళంగా అందించారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం కూడా ఈ విరాళాలు అందించారు పవన్ కళ్యాణ్. ఇక ఇది పక్కన పెడితే పవన్ రేణు దేశాయ్కి జన్మించిన అఖిరా ఆద్య కొడిదల వారసులుగానే ఉన్నారని అంతా భావిస్తూ వచ్చారు. కానీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన అఫిడవిట్లో అఖిరా నందన్ దేశాయ్, ఆద్య దేశాయ్గా వారి పేర్లు ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. అంతేకాకుండా వీరి పేరు మీద పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఎటువంటి ఆస్తులు కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అఫిడవిట్ వివరాలు బయటపడడంతో ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్లో ఇంకా పవన్ 5 ఏళ్ల సంపాదన, అప్పులు, పార్టీ ఇచ్చిన విరాళాలు కూడా పేర్కొన్నారు. ఇందులో చిరంజీవి సతీమణి, తన వదిన ఆయన సురేఖ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ అప్పు చేసినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. సో ఇదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు దేశాల గురించి జరుగుతున్న హాట్ టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.